అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గనిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి నేను ఇవాళ మీతో షేర్ చెయ్యే వ్లాగ్ వచ్చి తిరుగుడు మల్లం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ పురాతనమైన టెంపుల్ దీన్ని డిటైల్స్ హిస్టరీ క్లియర్గా అంటే మేము చూసినంత మేరకు ఇక్కడ ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి ఏమేమి పూజలు చేస్తారు దేని దేనికి యూటిలైజ్ అవుతుంది అసలు ఈ ఊరికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అన్నది క్లియర్గా మీకు వీడియో షేర్ చేస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మేమైతే శ్రీకాళహస్తి నుంచి నాయుడుపేట దాటినాక మల్లాం విలేజ్ అండి దాన్ని తిరుగుడు మల్లాం అంటారు అసలు ఈ ఊరికి తిరుగుడు మల్లం పేరు ఎందుకు వచ్చింది అని మేము ఆ గుళ్ళో ఎంక్వైరీ చేశాము నెక్స్ట్ అక్కడ గుడి లోపల చాలా పురాతనమైన టెంపుల్లో రాసి ఉందండి ఏమంటే ఆ ఊరికి ఒక గోపురము ఒక అంటే శిల్పి చెక్కిన ఒక గోపురం వచ్చి తూర్పుపాక నుంచి దక్షిణం తిరిగి ఉంటుందంట ఇంకొకటి వచ్చి ఆ గుడి ఎదురుగ్గా చెరువు ఒకటి ఉంది యాక్చువల్గా వర్షం పడితే చెరువులో నీళ్ళు వస్తాయి చెరువులో నుంచి పొలాల్లోకి పోతాయి కానీ ఆ ఊరి గుడి విశేషం ఏంటంటే అంటే ఆ ఊరికి పొలాల్లో నీళ్ళు చెరువులోకి వస్తాయి ఒకవేళ చెరువులో నీళ్ళు మళ్ళా పొలాలకు కట్టినా పొలాల్లో నీళ్ళు తిరిగి మళ్ళీ చెరువులోకి వస్తాయి అది తిరిగి ఉండడం వల్ల అంటే దక్షిణానికి తిరిగి తంజావూరు సైడ్ ఉండడం వల్ల ఈ గుడికి తిరుగుడు మల్లాం సుబ్రహ్మణ్య స్వామి గుడి అని పేరు వచ్చింది ఇంకా సుబ్రహ్మణ్య స్వామి చాలా చాలా పవర్ఫుల్ అండి ఏ విధమైన అంటే కుజదోషం ఉండేవాళ్ళు కానీ అస్సలు పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కానీ నెక్స్ట్ పిల్లలు లేని వాళ్ళు కానీ ఆర్థిక సమస్యలు ఉండేవాళ్ళు కానీ వచ్చి విశేషంగా మంగళవారము ఆదివారం చాలా బాగా పూజలు జరుగుతాయి మేమైతే దీపం కూడా అంటే మాకు తెలీదు అసలు టెంపుల్ డీటైల్స్ ఏం పెద్దగా తెలీదు గుడి ఒకటి ఉంది ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఆరోగ్యం బాగలేకపోయినా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా అసలు పెళ్ళిళ్ళు కాకపోయినా ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చాము అంటే మనకు ఆ సమస్యలు తీరదని వేరే వాళ్ళు మా మేనత్కు చెప్పడంతో ఆమె రమ్మంటే ఇంక సడన్గా బయలుదేరి మా యొక్క మూడు ఫ్యామిలీస్ వెళ్ళిపోయాము అంటే మా ఇద్దరు ఇంకా నేను మా పిల్లలు మా సార్ బయట వెళ్ళి ఉన్నారు అందరం అనమాట మార్నింగ్ బయలుదేరామండి నైన్ లోపల బయలుదేరాము అక్కడికి లోపల మాకు ఒక టూ అవర్స్ అంటే మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుంటా పిల్లలు కదండీ దట్టు కత్తిరి స్టార్ట్ అయింది చాలా అంటే హారిబుల్ అండి ఏసీ పెట్టినా సెగ తట్టుకుని గాలా సో ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళేసి గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాము ఎండ్ అయితే అసలు అడుగు పెడుతుంటే కాళ్ళు కలిపోతున్నాయండి కానీ బయట ఏం కనిపించలేదు కదా గుళ్ళోపల మధ్య ఫుల్ క్రౌడ్ ఉన్నారు మార్నింగ్ సిక్స్ థర్టీకి వచ్చేస్తారంట ఇక్కడ వచ్చి పంచామృత అభిషేకము తర్వాత వచ్చి కర్పూరము పచ్చకర్పూర అభిషేకము స్వామికి పాలాభిషేకము అంత మార్నింగ్ ఆరున్నరకు వస్తే మనం తీసుకొచ్చి ఇస్తే చేస్తారంట లేదా మనం చేయించుకోవాలన్నా కూడా రెండు మాళ్ళు సంపూలమాళ్ళు ఆడొచ్చి టోకెన్ కడితే చేస్తారంట కానీ మార్నింగ్సే చేస్తారు దట్టు మంగళవారం ఆదివారం మాత్రమే చేస్తారు సో అరోహరని యొక్క సూలం ఉంది మనకి ఎదురుగ్గా వచ్చి కొడుస్తాము దర్శనం అయితే ఇచ్చేసిందండి ఇంక దీన్ని ఆనుకొని వెనకలు వచ్చి ఆయన యొక్క వాహనం ఉంది నెమలి వాహనము ఇంక ఈ ప్రేమసీస్ అంతా మనం ఇచ్చేసుకొని వెనకల టెంపుల్ ఉంది ఇంకా అటు సైడ్ ఉండేటువంటి దాన్ని మండపం ఉందంటారు కదండి వెయ్యకాల మండపము అది యాక్చువల్గా ద్వారం తూర్పు కాకుండా దక్షిణం పక్క తిరిగి ఉంటుంది దానికి ఒక చక్రము గుర్రం ఉందండి గుర్రానికి కాళ్ళు నరికేస్తున్నారు ఇంక దాని డిటైల్స్ మనము ఇంకా వీడియో కంప్లీట్గా మీతో షేర్ చేసే టైంలో నేనైతే షేర్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకండి ఏమాత్రం స్కిప్ చేసినా డీటెయిల్స్ అయితే మిస్ అయిపోతారు సో ఇంకా మీకు టోటల్గా ఈ యొక్క ధ్వజస్తంభం నుంచి చుట్టూ అంటే ఈ ప్రమిసెస్ మనం ఏ టైంలో వెళ్ళినా మనం కొబ్బరికాయ కొట్టుకొని రావచ్చు ఇంకా మంగళవారాల్లో వచ్చి కొంతమంది గుమ్మడికాయ దీపం కానీ నెక్స్ట్ బెల్లం మీద దీపం కానీ మోస్ దీపం కానీ సుబ్రహ్మణ్య స్వామికి వెలిగిస్తూ ఉంటారండి వాళ్ళు వాళ్ళ జాతకు దోషాలను పట్టించి ఇవంతా అక్కడ వెలిగించడం జరుగుతుంది మేము దీపాలు పెట్టచ్చని తెలియదు అన్నాను కదా సో అడొక టెంపుల్ సంబంధించిన స్టాల్ ఒకటే ఉంది యాక్చువల్గా మేము పూలు అవి కానీ దార్లో అంటే విలేజెస్లో కొనుక్కొచ్చాము కాకపోతే బాగా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారండి కాకపోతే వాళ్ళు వాళ్ళు కదండి మేమైతే బేరం కానీ చేయలేదు వాళ్ళు చెప్పిన రేట్కే తీసుకొచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడికి వచ్చి ప్రమిదలు తీసుకున్నాము యాక్చువల్గా నిమ్మకాయలు ఎట్లాంటివి కానీ పెట్టచ్చు ఇక్కడ ప్రమిదలే అవైలబుల్ ఉంది సో ఇంకా అంతా తీసుకొని మంచినూనె ఉండిందండి ప్రమిదలు నూనె పసుపు కుంకుమ మేము ఆకు ఒక అరటి పండ్లు అగరొత్తులు అవన్నీ తీసుకొచ్చాము మిస్ అయిన దీపానికి సంబంధించి నీ రెండు వస్తువులు అనమాట ఇక్కడ నుంచి తీసుకొని రిటర్న్ వస్తున్నాము కాళ్ళు అయితే బాగా గాలుతా ఉన్నాయి గుడి వారికి మాత్రమే వాళ్ళు కవర్ చేసి షెడ్లు వేస్తున్నారు ఇంకా ఆ ఎంట్రన్స్లో ఎండ్ ఎక్కువగా ఉంది కదా మ్యాట్ లాంటివి వేస్తే బాగుంటుంది సో మేము ఇంక ఇక్కడికి వచ్చేసాము ఇంక ఇక్కడికి వచ్చి లోపల అభిషేకం అయిపోయిందండి స్వామివారికి అలంకరణ చేస్తూ ఉన్నారనమాట ఇంకా పరివార దేవతలు అమ్మవార్లు అంటే వల్లి దేవసేన అమ్మవారు కానీ నటరాజ స్వామి కానీ నెక్స్ట్ బయట వచ్చి శివయ్య పార్వతమ్మ టెంపుల్ ఉంది అక్కడొచ్చి హోమాలు కుజుదోషానికి సంబంధించినటువంటి పూజలు అవంతా చేస్తున్నారు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటే సర్పదోషాలకు సంబంధించి కంప్లీట్గా రాహుకేది పూజలు కానీ సర్పదోష నివారణ పూజలు కానీ కాల సర్పదోష పూజలు కానీ విగ్రహ ప్రతిష్టలు కానీ అవన్నీ చేస్తారండి చాలా పెద్ద ప్రిమిసిస్ ఉంది వాటర్ అవైలబిలిటీ ఉంది ఎస్పెషల్లీ అన్నదానం కూడా మంగళవారం ఆదివారాలు చేస్తారండి సో ఎవరైనా ఏదైనా మొక్కొని కోరికలు కోరుకొని వాళ్ళ కోరికలు నెరవేరితే అన్నదానానికి తీసుకొచ్చి డొనేట్ చేస్తున్నారు వాళ్ళైనా నూనె వాళ్ళైనా లేదా ధనం రూపంలో ఇచ్చే వాళ్ళైనా వంట చేస్తున్నారు మేము గుళ్ళలోపలే దీపం అండి వాళ్ళైతే అలో చేశారు మనము నేను ఇక్కడ దీపం పెడుతున్నాను కదా ఎగ్జాక్ట్గా నా ఎదురుగా ఆ చిన్న కిటికీ లాగుంది ఆ నుంచి మనకు సుబ్రహ్మణ్య స్వామి డైరెక్ట్ కనిపిస్తారనమాట నేనైతే ఆయన అంటే అసలు విగ్రహాన్ని మీకు షేర్ చేయలే కానీ ఇక్కడ నుంచి కనిపిస్తారని మాత్రం జస్ట్ చూపెట్టాను ఇప్పుడు వచ్చి కెమెరాలు అలో లేదు అన్నారు నా వీడియో కాకుండా ఓల్డెన్ వీడియోస్లో మాత్రం అలో చేస్తున్నారు కాకపోతే మనము ఒక పద్ధతి ఒక రూల్ అన్నప్పుడు దాన్ని పాటించాలి కదా మాకు ఇక్కడి వరకు దీపం పెట్టుకున్నారు మా సార్ వీడియో కాల్ చేశాను సో నేను పూజ చేసుకున్నది అవంతా మా ఫ్యామిలీతో షేర్ చేసుకుని ప్రశాంతంగా దీపం అయితే వెలిగించుకున్నామండి ఇంతవరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కాకపోతే చాలా ఓల్డ్ అంటే చాలా పాత కట్టడం అండి అది ఎంత అంటే చాలా తక్కువ హైట్లో ఉంది అస్సలు ఎంత గా ఉంది ఏసీలు పోతానే ఉన్నాయి ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి అస్సలు ఎండైతే తట్టుకొని అయితే కాలేదు ఇంకా బయట వచ్చేసాము అన్నదానానికి వెళ్ళండి అమ్మా బయట పోకండి అన్నదానం ఉందన్నారు ఇక్కడ కళ్యాణోత్సవాలు జరుగుతా అంటే కళ్యాణాలు జరుగుతాయండి సుబ్రహ్మణ్య స్వామిది కాకుండా మామూలుగా మొక్కుని జాతక దోషాలు వాళ్ళు కానీ ఇక్కడ కళ్యాణాలు చేసుకుంటారు నేను చెప్పాను కదా హోమాలు అవి చేస్తారు కుజు దోషాలకి వాటికని మనకి రైట్ సైడ్ హోమం జరుగుతూ ఉంది చూడండి నేను చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇక్కడ హోమం ఉంది ఇంకా ఎదురుగ్గా ఉండేది ఒక మండపం అండి దానికి పెద్ద స్టోరీ ఉంది ఆ మండపం చెక్కిన శిల్పి కొడుకు రాత్రి టైంలో ఈ మండపాన్ని గుర్రానికి ప్రాణప్రతిష్ట చేసి తీసుకుని వెళ్తా ఉంటే శిల్పి చూసి ఆ గుర్రం కాళ్ళు ఇరగొట్టారు ఒక పెద్ద అంటే వృత్తాంతం అంట అది అంటే ఓల్డన్ డేస్ దాదాపు పదహై ఐదు వందల సంవత్సరాల క్రితం హిస్టరీ అంట అప్పట్లో జరిగి ఉండొచ్చేమో సో వాళ్ళు చెప్పింది నేను విన్నాను నాకు ఎగ్జాక్ట్గా అయితే అంటే ఇది విషయం అనేసి వాళ్ళు చెప్పిందేనండి మేము చెప్పగలిగింది ఇంకా మేము ఇక్కడ నుంచి అన్నదానానికి వెళ్తున్నాము అన్నదానం పచ్చని వాతావరణము పక్కన పుట్టగానే ఉందండి కానీ డెవలప్ చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు కట్టిస్తూ ఉన్నారనమాట సో అక్కడైతే అన్నదానం జరుగుతూ ఉంది ఇదేనండి అంతవరకు బాగానే ఉంది కానీ ఇంకా బయట మాత్రం ఎండ వల్ల ఎఫెక్ట్ ఏమో కానీ ఎండ్ వల్ల ఏమంటే అంతవరకు షెడ్ వేస్తున్నారు ఫుడ్ ఫెసిలిటీ కానీ ఫుడ్ కానీ ఎక్సలెంట్ ఉందండి ఇంకొంచెం ఈ షెడ్లు ఇవంతా కొంచెం ఎక్స్టెండ్ చేయాలా డెవలపింగ్ ఇదిలోనే ఉంది టెంపుల్ కాకపోతే వచ్చిన వాళ్ళు మళ్ళా మళ్ళీ వస్తూ ఉన్నారండి రిసీవింగ్ ఎక్సలెంట్గా ఉంది సో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చెప్పడం కానీ మా కాలహస్తులో అయినా కొంచెం కమర్షియలైజ్ అని చెప్పాలి కానీ ఇక్కడైతే అంత కమర్షియలైజ్గా కానీ కాదు సో మేము వచ్చామన్న ఉద్దేశంతో వాళ్ళు కొంచెం సైడ్ ఇచ్చి మాకైతే భోజనానికి వెళ్ళమని కూడా చెప్పడం జరిగిందనమాట సో ఇక్కడ క్లియర్గా క్లిప్పింగ్ కానీ యాడ్ చేసుకోవచ్చు అనేసి వాళ్ళు చెప్పడంతో నేను క్లిప్పింగ్ యాడ్ చేశాను భోజనాలు ఒక పద్ధతి ప్రకారము అన్ని వెరైటీస్ అండి ఇది ఉంది ఇది లేదని కాదు అన్నీ నీట్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా పక్కనే రెడీ చేస్తున్నారు మన హోమ్ ఫుడ్ ఎలా ఉంటుందో అంత టేస్టీ నెక్స్ట్ అంత హైజీనిక్గా చేసి పెడుతున్నారనమాట వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ అని కాకుండా భక్తులు కానీ వచ్చి సర్వీస్ అయితే చేస్తున్నారు కాకపోతే అన్నదానం ప్రతిరోజు ఉండదండి ఓన్లీ మంగళవారము ఆదివారాలు మాత్రమే అన్నదానాలు ఉంటుంది మధ్యాహ్నము నెక్స్ట్ మనము అన్నదానం తినేసి అక్కడ డొనేట్ చేస్తే వాళ్ళు డొనేట్ చేసుకొని మన స్లిప్పు మన డీటెయిల్స్ అన్నీ రాసి గుడి తరపున మనకి ఇస్తారనమాట ఈవెన్ వంద రూపాయలు నువ్వు డొనేట్ చేసినా కూడా దానికి స్లిప్ ఇస్తున్నారండి మనము మామూలుగా బయట భోన్ చేసినా కానీ మనకి అవుతుంది కాకపోతే ఇంక దేవుని దగ్గర ప్రసాదము ఒక్క రూమ్ తిన్నా కూడా అదొక సాటిస్ఫాక్షన్ అనమాట కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది అండి దానికి వంక పెట్టాల్సిన అవసరం లేదు ఫుడ్ పెట్టడంలో కానీ వాళ్ళు రిసీవింగ్ కానీ చాలా బాగా అంటే వెరైటీస్ కానీ నాకు తెలుసు క్యాసరీ వడ నెక్స్ట్ వచ్చి పాయసం పెట్టారు పప్పు సాంబారు ఒక తాలింపండి బనానా ఫ్రై ప్రతి ఐటెం ఉందండి అంటే మనకి ఫుల్ ప్లెడ్జ్ లంచ్ అంటే భోజనం అన్నదానానికి ఒక పచ్చడి కూడా అండి యాడ్ చేశారు చాలా బాగా అంటే హైజీనిక్గాను నెక్స్ట్ ఎక్కడ వాళ్ళు అక్కడ నీట్గా అప్పటికప్పుడే రెడీ చేసైతే అన్నదానం అయితే ఉంది చాలా బాగుంది మనము పూజలు ఎస్పెషల్లీ సుబ్రహ్మణ్య స్వామి కంటే మంగళవారాలు ఆదివారాలే ఎక్కువగా వెళ్తూ ఉంటాం కాబట్టి మీకు ఎంతటికి నెరవేరిన సమస్యలు ఉన్నాయి అంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోరండి మన మనసుకు వచ్చింది అంటే మాత్రము మళ్ళా మళ్ళీ వెళ్ళగలుగుతారు నెక్స్ట్ మనము అన్నదానాలకి మనం చాలా చాలా ప్లేసెస్లో చేస్తూ అంటాం కదా ఇలా ప్లేసెస్లో చేస్తే మనము మనం సపరేట్గా వెళ్ళి పెట్టాల్సిన అవసరం లేదండి మన తరపున మన పేరు మీద టెంపుల్లో ఎవరికి పెట్టినా ఆ పుణ్యం మనకే వస్తుంది సో ఎవరన్నా అంటే ఒపీనియన్ ఉంది చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఒకసారి గుడిని అయితే విజిట్ చేయడానికైతే ట్రై చేయండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అంటే ప్రకృతి దగ్గరగా ఆ పొల్యూషన్ దూరంగా వన్ డే స్పెండ్ చేయొచ్చు కొంచెం ఎండలు తగ్గిన తర్వాత మాత్రం ట్రై చేయండి ఎండల్లో వెళ్ళకండి లేదు ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళిపోండి సిక్స్ థర్టీ అన్నారు సో మ్యాక్సిమమ్ అక్కడ చెట్ల కింద అయితే ఈవినింగ్ వరకు స్పెండ్ చేయొచ్చు లేదంటే దగ్గరలో ఇంకా తూకిలి వాళ్ళ సమ్ బీచ్ ఏదో ఉందంట వాకం ఏదో సమ్ నేము ఆ బీచ్ ఉంది ఇంకా నియర్ బై వచ్చి అమ్మ వాళ్ళ టెంపుల్ ఉంది నాయుడుపేట నియర్ బై ప్లేసెస్ దాబిదాపు నాయుడుపేట నుంచి ఒక పదహారు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి గుడి మా తిరుగుడు మల్లం అండి మామూలుగా మల్లం వేరే ఉంది ఇది తిరుగుడు మల్లం అంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి తిరుగుడు మల్లం ఎందుకు పేరు వచ్చింది అంటే కైలలో నుంచి నీళ్లు చెరువులోకి వస్తాయి మామూలుగా చెరువులో నుంచి కైల్లో కడతారు కదా ఇక్కడ వచ్చి రివర్స్లో పొలాల్లో నుంచి చెరువుల్లోకి వస్తుంది కాబట్టి గుడి కానీ ఆ మండపం దక్షిణం పక్క తిరుగుంటుంది అది అందుకనేసనని ఈ గుడిని తిరుగుడు మల్లాంగుడి ఊరి పేరు మల్లాము గుడి తిరిగి ఉంటుంది కాబట్టి తిరుగుడు మల్లాంగుడి అని చెప్పారు అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయానండి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉందండి నా భూతో నా భవిష్యత్ అండి మనము తమిళనాడు మొత్తం చూసాము ఈవెన్ మా కాళహాసులో కూడా చాలా చిన్న విగ్రహం ఉంటుంది అక్కడ వచ్చి మన గో అంటే గుడి లోపల గర్భగుడిలో ఎంత ప్లేస్ ఉందో మనకి పెద్ద అయిన వెంకటేశ్వర స్వామి ఎట్ల ప్రతి ఉందో అలా అనిపిస్తుందండి ఆయనకి చెమటలు పడుతున్నాయి అనమాట అంటే మనమే చెమటలు పడుతున్నట్టు ఫీల్ అవుతాం కదా సుబ్రహ్మణ్య స్వామికి చెమటలు పడుతున్నాయి ఇంకా అక్కడ లింగము ఇంకా పక్కన ఒకటి ఉంది ఆయనకొచ్చి చేతులు కూడా లేవండి మనము మేమైతే దాబు దాబు త్రీ టు ఫైవ్ టైమ్స్ దర్శనానికి వెళ్ళాం స్టార్టింగ్ రష్ ఉన్న టైంలో వెయిట్ చేసి వాళ్ళు చెప్పారనమాట రష్ తగ్గిన తర్వాత మీరు వెళ్ళి చూడొచ్చమ్మా అని మాక్సిమం నియర్ బై గర్భగుడి గర్భగుడి లోపలికని పంపిస్తున్నారు మనం వెయిట్ చేసామంటే త్రీ టు ఫైవ్ టైమ్స్ అంటే మేము వెళ్ళింది మొదలుకొని రిపీటెడ్గా చూసాము ప్రదక్షిణ చేసుకున్నాము ఇంకా వాళ్ళు పంచామృత అభిషేకం అవన్నీ చేస్తున్నారు అండి అంటే మేము అయితే కాదు ఆల్రెడీ చేస్తున్నారు కదా వాళ్ళతో పాటు మాకు అభిషేకముకు సంబంధించినటువంటి ప్రసాదం పెట్టారు నెక్స్ట్ వచ్చి పూలమాలలు తీసుకొచ్చుకోగలిగాము అక్షింతలు అవి ఇచ్చారు సో సుబ్రహ్మణ్య స్వామి గుడిని ఒకసారి విజిట్ చేయండి వీళ్ళైతే అంటే ఏదైనా సమస్యలు ఉంటే తీరుతాయి ఇంకా మన సమ్మర్లో చాలా చాలా టెంపుల్స్కి వెళ్తుంటాం కదా ఇది కూడా ఒక విజిటెడ్ ప్లేసేనండి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ టెంపుల్ విజిట్స్ ట్రావెలింగ్ మై లైఫ్ స్టైలు షాపింగ్స్ కానీ ఉంటాయండి ఓకే లెటెస్ ఫాలోస్ అండి